ఈరోజు షోలే చిత్ర విశేషాలు 6వ భాగం. షూటింగ్ అంతా అయిపోయి ఈ పోస్ట్ ప్రాసెసింగ్ వర్క్ పని అంతా కూడాను బొంబాయిలో కొంత, లండన్ లో కొంత చేశారు. ఎందుకంటే ఈ సినిమాని 70mm లో తీద్దాము అని నిర్ణయించుకున్నప్పుడే ఆ కెమెరాకి మార్కింగ్స్ పెట్టి 35mm కెమెరా తోటి ఆ 70mm కి బ్లో అప్ చేయడానికి వీలుగా ప్రతి దృశ్యాన్ని 2 సార్లు చిత్రీకరించారని కూడా తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ ఫిలిం ప్రాసెసింగ్, బ్లో అప్ ఇలాంటి పనులన్నీ కూడా లండన్ లో చేయించాలి. వాటి కోసమని ఈ రమేష్ సిప్పి ఈ రీళ్లు పట్టుకుని బొంబాయి నుంచి లండన్ వెళ్లడం, లండన్ నుంచి బొంబాయి రావడం, ఆ వెనక్కి ముందుకి ప్రయాణాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా 70mm అనుకున్నప్పుడే వాళ్ళు ఏమనుకున్నారంటే స్టీరియోఫోనిక్ సౌండ్ లో ఈ ధ్వని ముద్రణ చేయాలి అనుకున్నారు. అప్పట్లో ఇంకా స్టీరియోఫోనిక్ సౌండ్ అనేది భారతదేశంలో లేదు. కేవలం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి ఆ ఇంగ్లీషు చిత్రాలకు మాత్రమే స్టీరియోఫోనిక్ సౌండ్ ఉండేది. షోలేలో మొట్టమొదటిసారిగా ఈ స్టీరియోఫోనిక్ సౌండ్ ని రికార్డు చేయించాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి పరికరాలు కూడా భారతదేశంలో లేవు. వాటి కోసం కూడా మళ్లీ లండన్ వెళ్లాల్సిందే. ఎలాగూ ఈ ఫిలిం ప్రాసెసింగ్ వీటన్నిటికీ లండన్ వెళుతున్నారు. ఈ స్టీరియోఫోనిక్ రికార్డింగ్ కోసమని లండన్ శివార్లలో ట్వికెన్ హ్యామ్ అని ఒక స్టూడియో ఉంది. అది ఇటీవలే 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. చాలా పురాతనమైనటువంటి స్టూడియో, ప్రఖ్యాతమైన స్టూడియో. దానిలో చాలా ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. ఆ స్టూడియోలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో సంప్రదించి ఇలాగ మేము ఇండియాలో ఒక సినిమా తీశాము, దానికి స్టీరియోఫోనిక్ ధ్వని ముద్రణ మీ స్టూడియోలో చేయాలి అని అన్నప్పుడు ఆ ట్వికెన్ హ్యామ్ స్టూడియో నుంచి లండన్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ భారతదేశానికి వచ్చారు. వచ్చి అప్పటి వరకు అయినటువంటి ఈ షోలే చిత్రం మొత్తం చూసి ఎక్కడెక్కడ ఎలాంటి సౌండ్ ఎలా ఎలా రికార్డింగ్ చేయాలో ఒక నోట్స్ లాగా రాసి వీళ్ళకి ఇచ్చి వాళ్ళు వెనక్కి లండన్ వెళ్లిపోయారు. వాళ్ల సూచనలు అనుసరించి అలాగే ఆర్డి బర్మన్ సహకారంతో ధ్వనులన్నీ రికార్డు చేయడం మొదలుపెట్టారు. ధ్వనులంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరుగా ఉంటుంది. ధ్వనులు అంటే ఈ గుర్రపు పరిగెట్టేటటువంటి గుర్రపు డెక్కల చప్పుడు, అలాగే బండి పరిగెత్తేటప్పుడు అది చేసే చప్పుడు, గబ్బర్ సింగ్ బెల్ట్ తీసుకున్నప్పుడు ఆ చప్పుడు, అలాగే తుపాకీ పేల్చినటువంటి చప్పుడు, ఇలాంటివన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ అంటారు. వాటిని విడిగా రికార్డు చేసి ఎక్కడెక్కడ కావాలో, ఏ ఏ లెవెల్స్ లో కావాలో ఆ లెవెల్స్ లో ధ్వని ముద్రణ చేస్తారు ఫిలిం మీద. ఆ చేసేది స్టీరియోఫోనిక్ లో చేయాలి అని వీళ్ళు అనుకున్నారు. కాబట్టి ఆ సాంకేతిక నిపుణులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అవన్నీ కూడా స్టూడియోలో విడివిడిగా ఈ ధ్వనులు రికార్డులు చేశారు. ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే ఆ హేమమాలిన గుర్రబండి మీద వెళ్లేటప్పుడు ఆ గుర్రబండి సౌండ్ ప్రత్యేకంగా వినపడడం కోసమని గుర్రబండిని యథాతథంగా స్టూడియోకి తీసుకొచ్చి అక్కడ ఆ గుర్రబండి పరిగెత్తేటటువంటి సౌండ్ రికార్డు చేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ కాయిన్ ఎగరేసినప్పుడు వచ్చేటటువంటి సౌండ్, మీరు జాగ్రత్తగా గమనిస్తే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైనటువంటి ధ్వని వస్తూ ఉంటుంది వెనకాల. దానికోసం ప్రత్యేకంగా ఒక ఇత్తడి పాత్రను తయారు చేసి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో నుంచి వచ్చేటటువంటి సౌండ్ ని మన గబ్బర్ సింగ్ వచ్చినప్పుడల్లా నేపథ్య సంగీతంగా వాడారు. ఇలాగా రకరకాల ప్రయోగాలతోటి రకరకాల ఈ సౌండ్లన్నీ కూడా రికార్డు చేసి వాటిని లండన్ తీసుకెళ్లారు. అప్పుడు లండన్ లో ఆ ట్వికెన్ హ్యామ్ స్టూడియోలో ఈ సౌండ్లన్నింటినీ స్టీరియోఫోనిక్ లో ఫిలిం మీద ముద్ర వేశారు. మీరు ఇప్పటికి కూడా మనం యూట్యూబ్ లో చూసినా కానీ ఈ ధ్వని ముద్రణ యొక్క ఆ నాణ్యతని గమనించవచ్చు. ఎంత నాణ్యతగా ఉంటుందంటే ఇప్పటికి కూడా మన కంప్యూటర్ లో చూసినా కానీ ఆ సౌండ్ చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది, ప్రతి చిన్న ధ్వని కూడా. ఈ విధంగా 2-3 నెలల పాటు బొంబాయి లండన్ మధ్యన తిరుగుతూ ఆ ఫిలిం ప్రాసెసింగ్, స్టీరియోఫోనిక్ సౌండ్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 1975 జులైకి షోలే చిత్రం సిద్ధమైంది. దాన్ని ఫస్ట్ కాపీ అంటారు. అంటే ఏమిటి, ఆ మొట్టమొదటి కాపీని సెన్సార్ వాళ్ళకి చూపించి సెన్సార్ వాళ్ళు సరే అన్నాక ఆ తర్వాత ప్రింట్లు వేయాలి, అది పద్ధతి. దాని ప్రకారం ఆ ఫస్ట్ కాపీ రాగానే సెన్సార్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. సెన్సార్ వాళ్ళు సినిమా అంతా చూశారు, సినిమా అంతా చూసి బాగుందన్నారు. కానీ ఆ చివరి చివరిలో వచ్చేటటువంటి ముగింపును మాత్రం మార్చాలన్నారు. ఇప్పుడు మనం కొన్ని ప్రింటుల్లో చూస్తున్నటువంటి ముగింపు కాదు, వాళ్ళు మొట్టమొదటిగా తీసిన ముగింపు వేరే ఉంటుంది.
ఎలాగంటే ఈ అమితాబ్ బచ్చన్ పాత్రను చంపేశాక ధర్మేంద్ర గబ్బర్ సింగ్ ని వెతుక్కుంటూ గుర్రం మీద వెళతాడు. గబ్బర్ సింగ్ ని తీసుకొచ్చి ఈ ఠాకూర్ బల్దేవ్ సింగ్ ఎదురుగుండా నిలబెడతాడు. ఠాకూర్ బల్దేవ్ సింగ్ రెండు చేతులు లేవు కదా ఆయనకి, ఆ నౌకరు ఇచ్చినటువంటి మేకులు కూర్చిన షూస్ తోటి అతని మీదకి ఎగిరి అది ముందుగా అతని చేతుల్ని పనికి రాకుండా చేసి ఆ తర్వాత అతన్ని కింద పడేసి కాళ్లతో తొక్కి నలిపి నలిపి చంపేస్తాడు. అది మొట్టమొదటగా తీసినటువంటి క్లైమాక్స్. దానికి సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకని, ఇంత ప్రతీకారం ఇంత హింస చూపించకూడదు, పైగా ఆ పాత్ర ఎవరు, ఆ ఠాకూర్ ఒక పోలీస్ ఆఫీసర్, అందువల్ల పోలీస్ ఆఫీసర్ ఇలాంటి పని చేసినట్టుగా చూపిస్తే మేము ఒప్పుకోము అన్నారు. పైగా ఆ రోజులు అంటే 1975 జులై అంటే మీకు బాగా గుర్తుంటే కనుక 1975 జూన్ లో భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది ఇందిరాగాంధీ గారి హయాంలో. ఆ అత్యవసర పరిస్థితిలో పౌర హక్కులు లేవు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు, చట్టం న్యాయం అన్ని కూడా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకునేవి. ఆ ప్రభావం సినిమాల మీద కూడా కనిపించింది. సినిమాల్లో కూడా హింసాత్మకంగా ఉన్న దృశ్యాలు, అలాగే కొంచెం మితిమీరినటువంటి ఆశ్లీలం ఇలాంటివన్నీ కూడా కత్తిరించాలి అని అప్పట్లో చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అలా ఉంది కాబట్టి ఇంకా సెన్సార్ వాళ్ళకి ఎక్కువగా వాదించేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. అయినా కానీ రమేష్ రెప్పి వాదించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన ఎంతో అనుకుని ఎంతో బ్రహ్మాండంగా ఈ సినిమాని తీద్దాం అనుకుని ఆ ముగింపుకి తీసుకొచ్చాడు. ఎందుకంటే అసలు సినిమానే పగా ప్రతీకారం చుట్టూతా నడిచేది. మరి ఆ ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అంత తీవ్రంగా ఉంటే తప్ప చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా ఆ ఉద్వేగం కలగదు. అందుకని అలా చిత్రీకరించాడు. అయితే సెన్సారు వాళ్ళు ఏమన్నారంటే, పోలీస్ ఆఫీసరు, అతను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ పోలీస్ ఆఫీసరే కాబట్టి అతను ఈ పని చేసినట్టుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టుగా చూపిస్తే మేము ఒప్పుకోము అన్నారు. ఒప్పుకోము అనడమే కాకుండా పోనీ ఏం చేయాలి, ఒప్పుకోకపోతే పోనీ ఆ సీన్ కత్తిరించాలా, అలా కూడా కాదు. వాళ్ళు ఏమన్నారు, ముగింపు కూడా మార్చమని చెప్పారు. వాళ్ళు చెప్పిన ముగింపు ఏమిటంటే, చిట్ట చివరిలో ఇలా గబ్బర్ సింగ్ ని ఆ వీరు తీసుకొచ్చి తన ముందు పడేశాక సరిగ్గా సమయానికి పోలీసులు వస్తారు, వాళ్ళు వచ్చి గబ్బర్ సింగ్ ని తీసుకెళ్తారు. ఎలా ఉంటుంది సినిమా, ఫక్తు మామూలు సినిమా లాగా ఉంటుంది. అన్ని హిందీ సినిమాల్లో లాగానే చిట్ట చివరిలో పోలీసులు వస్తారని హాస్యాస్పదంగా చెప్పుకుంటూ ఉంటాను చూడండి, అలా చిట్ట చివరిలో పోలీసులు వచ్చి గబ్బర్ సింగ్ ని తీసుకెళ్తారు, అలా మార్చమని చెప్పారు. రమేష్ చెప్పేకి మొత్తం మతిపోయింది. ఇదేమిటి, అసలు సినిమా నేను తీసింది దేనికి, ఇదో కొత్త వైవిధ్యంగా చూపిద్దామని, అలాగే హాలీవుడ్ స్థాయి సినిమాని హిందీలో తీద్దామని అనుకున్నాను, ఇలా తీస్తే కనుక మామూలు హిందీ సినిమా అయిపోతుంది, నేను 3 కోట్లు ఖర్చు పెట్టింది, 3 సంవత్సరాలు కష్టపడింది ఇలా మార్చడానిక అనుకుని, ఆయన ఎప్పుడూ లేనటువంటి ఆయన గుణం ఏమిటంటే కొంచెం స్వరం హెచ్చించి వాళ్లతోటి వాదించడం కూడా ప్రారంభించారు. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. ఎందుకంటే చట్టం వాళ్ల చేతుల్లో ఉంది, రూల్స్ అన్ని చూపించారు, ఇలా ఉన్నాయి, మీరు మీకు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, మేము చెప్పింది వినాల్సిందే, ఇలా మార్చాల్సిందే అని. అయితే దానికి కూడా మళ్ళా ఈ రమేష్ చెప్పి చెప్పాడు, ఏమండి మీరు చెప్పిన దాంట్లోనే చాలా తప్పులున్నాయి, పోలీసులు వచ్చినట్టు చూపించమంటున్నారు చివరిలోనూ, మరి పోలీసులు మొదటి నుంచి ఏం చేశారు, ఈ గబ్బర్ సింగ్ మరి ఆ ఊరి మీద పడి వాళ్ళందరినీ కూడా దోపిడీ చేస్తుంటే మరి అప్పుడు పోలీసులు రాలేదు కదా, అలా చేస్తే అసలు పాత్ర యొక్క ఔచిత్యం పోతుంది, ఈ సంజీవ్ కుమార్ యొక్క పాత్రని ఆ పగ చుట్టూతా తిరిగేటటువంటి పాత్రను చిట్ట చివరిలో ఇలా చూపిస్తే కనుక అతను ఒక బఫూన్ లాగా తయారవుతాడు అని తన వాదన ఆయన వదిలిపెట్టకుండా వినిపించడం ప్రారంభించాడు. వాళ్ల నాన్నకి తెలిసింది, వాళ్ల నాన్న కూడా జీపీసీపీ కూడా తనకే తెలిసినటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వాధికారులందరినీ అందరినీ కదిలించాడు, ఫోనులు చేశాడు. వాళ్ళందరూ కూడా చెప్పారు, మీరేం చేసినా లాభం లేదండి, ఇవి ఎమర్జెన్సీ రోజులు, వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే, కాకపోతే కనీసం ఆ ముగింపు వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు రావడం కాకుండా మీరు కొంచెం హింస తగ్గించి తీస్తే గనక దానికి వాళ్ళని ఒప్పిద్దాం అన్నారు. దానికి ఇంకా వేరే మార్గాంతరం కనిపించలేదు జిపి సిప్పికి. రమేష్ సిప్పి ఏమన్నాడంటే, ఒకనొక నిరాశ సమయంలో నా పేరు తీసేసేయండి, డైరెక్టర్ గా ఎవరో ఒకళ్ళ పేరు వేయండి, నా పేరు వదిలేసుకుంటాను, ఇలాంటి ముగింపు మార్చమంటే గనక నాకు వల్ల అయ్యేది కాదు అని వాళ్ళ నాన్నతోటి కూడా ఆయన కొంచెం కఠినంగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు జిపి సిప్పి, నేను లాయర్ నేరా బాబు, నాకు తెలుసు, ఇప్పుడు మనం వద్దంటే గనక
కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకు వెళితే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. పైగా ఇప్పుడు కోర్టులు కూడా ప్రభుత్వం చెప్పినట్లే వింటున్నాయి. అందువల్ల మనం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ చిట్ట చివరిలో వాళ్లతో తగాదా పెట్టుకుని మన సినిమాకి మనమే నష్టపోతాము. అందుకని వాళ్ళు చెప్పినట్టుగా హింసని తగ్గించి మనం మళ్లీ షూటింగ్ చేద్దాము అని జీపీ చెప్పి కొడుకును ఒప్పించాడు. కేవలం ఇది వాళ్ల సమస్య కాకుండా ఇంకా ఈ సినిమా విడుదల గనక ఆలస్యం అయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి మ్యూజిక్ రికార్డులు. ఈ మ్యూజిక్ రికార్డుల్ని పాలిడార్ అనే సంస్థ కొనుగోలు చేసిందని తెలుసుకున్నాం. ఆ పాలిడార్ సంస్థ వాళ్ళ యజమాని యొక్క చెల్లెల్ని రమేష్ సిప్పి కూడా వివాహం చేసుకున్నాడు. ఒక విధంగా వాళ్ళ బంధువులు కూడా. ఆ పాలిడార్ వాళ్ళు ఏం చేశారు, 30,000 రికార్డుల్ని ఒక 2 నెలలు ముందుగా విడుదల చేశారు. ఈ షోలే సినిమా రావడానికి ముందు పాటలు వాళ్ల ఒప్పందం ఏమిటంటే డీలర్స్ తోటి, మీరు ఈ సినిమా విడుదలయ్యే వరకు ఈ రికార్డులు ఎన్ని అమ్ముడైతే అన్ని అమ్ముడవనివ్వండి, మిగతా అన్ని మేము వెనక్కి తీసుకుంటాము అని పాలిడార్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మామూలుగా అయితే ఆ రోజులు ఎలా ఉండేదంటే కేవలం 10,000 15,000 రికార్డులు మాత్రమే ప్రింట్ వేసేవాళ్ళు. రికార్డు అంటే అప్పట్లో ఈ లక్కతోటి ఉండేదండి, మైనపు రికార్డులు ఉండే. కాకపోతే వీళ్ళు 30,000 వేసి అన్ని వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు, ఇది అమ్ముడు కానివన్నీ కూడా. మరి సినిమా విడుదలవ్వడం ఆలస్యం అయితే కనుక ఆ బిజినెస్ దెబ్బతింటుంది. అలాగే వీళ్లు పెట్టినటువంటి పెట్టుబడి, వాటి మీద చెల్లించాల్సిన వడ్డీలు, ఇవన్నీ కూడా ఒక సంక్లిష్టమైనటువంటి సమీకరణం లాగా తయారైంది. దాంతో తప్పనిసరి రమేష్ సిప్పి ఆ చిట్ట చివరి ముగింపు మార్చడానికి నిర్ణయించుకున్నాడు. కాకపోతే కథలో ఔచిత్యం దెబ్బతినకుండా కొంచెం తీవ్రత తగ్గించి ఆ గబ్బర్ సింగ్ ని సంజీవ్ కుమార్ పాత్ర చంపినట్లే చూపించారు, కానీ దాంట్లోని తీవ్రతను కొంచెం తగ్గించడానికని వాళ్లు మళ్లీ షూటింగ్ చేయడానికి బెంగళూరు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఇంకో సమస్య, సమయానికి సంజీవ్ కుమార్ భారతదేశంలో లేడు. ఆయన ఏదో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటే రష్యా వెళ్లాడు. రష్యా నుంచి ఆగమేఘాల మీద ఆయన ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇండియాకి తీసుకొచ్చి బొంబాయి నుంచి బెంగళూరు మళ్లీ ఫ్లై చేయించి బెంగళూరులో వాళ్లు 4 నెలల క్రిందట వదిలేసినటువంటి ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్లి అక్కడ మళ్ళా ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ముగింపుని చిత్రీకరించారు. చిత్రీకరించి ఎట్లాగైతే మళ్లీ కేవలం ఆ తీయగానే అయిపోదు, అప్పటికే జులై 20వ తారీఖు వచ్చేసింది. ఆ తర్వాత 2-3 వారాల్లో మళ్ళా ఈ రీషూట్ చేసినటువంటి ఫిలిం ని లండన్ తీసుకెళ్లాలి, దానికి మళ్ళా డబ్బింగ్ చేయాలి, దానికి మళ్ళా సౌండ్ ఎఫెక్ట్స్ స్టీరియోఫోనిక్ లో కలపాలి, ఇవన్నీ అయ్యాక మామూలు ప్రింట్ వేయించాలి, 70mm ప్రింట్లు వేయించాలి, 30mm నెగిటివ్ తీసుకుని బొంబాయి రావాలి, ఇన్ని పనులున్నాయి. వీటన్నిటికీ వాళ్ళకి సమయం కేవలం 3 వారాల వ్యవధి మాత్రమే ఉంది. మొత్తానికి ఎలాగైతే హడావుడిగా బెంగళూరులో ఆ షూటింగ్ పూర్తి చేసి సంజీవ్ కుమార్ తోటి అంజాద్ ఖాన్ తోటిను అక్కడి నుంచి మళ్లీ లండన్ పరిగెత్తాడు రమేష్ సిప్పి. లండన్ వెళ్లి ఈ మిగిలిపోయిన పనులన్నీ చేయించి 70mm ప్రింట్లేమో అక్కడే ఇచ్చారు, 30mm కేమో నెగిటివ్స్ తీసుకొచ్చి బొంబాయిలో 30mm ప్రింట్లు వేయించారు. ఇదంతా జరిగేసరికి దాదాపుగా ఆగస్టు 1వ వారం వచ్చేసింది. ఇంకా ఆ సినిమా ఆగస్టు 15వ తారీఖు అని ఎప్పుడో చెప్పేశారు. ఒకసారి ఇంకా సెన్సార్ దగ్గరికి చూపించి సెన్సార్ వాళ్లు కూడా ఈ మార్చినటువంటి ముగింపుని ఒప్పుకున్నాక ప్రచారం ప్రకటనలు ప్రారంభించారు. ఈ సెన్సార్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ముగింపు మీదైతే అంత బలంగా ఉక్కుపాదం మోపారు, కానీ సంజీవ్ కుమార్ కి వాళ్ల నౌకరు మేకులు కొట్టినటువంటి షూస్ తీసుకొచ్చి ఇస్తాడు, అలాంటి వాటిని వాళ్ళు ఏమి అభ్యంతరం పెట్టలేదు. దాంతో చిట్ట చివరిలో కొంచెం హింస తగ్గించి చూపించినా కానీ ప్రేక్షకులు ఆ మొత్తంగా వచ్చేటటువంటి ఫీల్ మాత్రం ఎవరూ కోల్పోలేదు. అందువల్ల ఈ మార్చినటువంటి ముగింపు చూసినా కానీ మనకి ఆ సినిమాలో ఉన్న తీవ్రత, ఆ ఠాకూర్ బలదేవ్ సింగ్ యొక్క ప్రతీకారం యొక్క తీవ్రత ప్రేక్షకులకి సరిగ్గా కనిపించింది. ఇదంతా అయిపోయాక వీళ్లు ప్రకటనలు ప్రారంభించాక బొంబాయిలో చౌపాటి బీచ్ లో నిలువెత్తు హోర్డింగ్స్ పెట్టారు ఒక్కొక్కళ్ళవి. ధర్మేంద్ర, హేమమాలిని, అమితాబ్ బచ్చన్, జయబాదురి, సంజీవ్ కుమార్ వాళ్లతో పాటుగా కొత్త నటుడు అంజాద్ ఖాన్ కూడా. అంజాద్ ఖాన్ వాళ్ళ అబ్బాయికి 2 సంవత్సరాలు అప్పుడు. వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఆవిడ్ని తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ ఆ చౌపాటి బీచ్ కి వెళ్లి ఆ బీచ్ లో తన నిలువెత్తు కటౌట్ ను చూసుకుని ఆయన ఆశ్చర్యపడ్డాడు, నేనేనా గొప్ప నటుడు అవుతున్నానా, ఈ సినిమా రిలీజ్ అయిపోయాక నా జీవితం ఎలా మారపోతోంది అని వాళ్ళు విపరీతంగా ఆనందపడ్డారు అంజాద్ ఖాన్, ఆయన భార్య. ఈ సినిమా మొత్తానికి ఎలాగైతే ఈ సెన్సార్ ఇబ్బందులన్నీ కూడా ముగించుకుని అంతా సిద్ధమైపోయింది,
ఆగస్టు 15 విడుదలవుతుంది. ఆ సంతోషంలో జీపీసీపీ ఆయనకి చాలా ఇష్టమైనటువంటి బెంగళూరు రేస్ కోర్స్ కు వెళ్లాడు. నిజానికి ఈ సినిమా ప్రారంభించడానికి ముందు 1973లో కూడా ఆయన రేస్ కోర్స్ కు వెళ్లి 15 లక్షలు గెలుచుకున్నాడు జాక్పాట్. ఆ జాక్పాట్ తోటి ఈ సినిమా ప్రారంభించాడని కూడా అంటారు. ఈ సినిమా పూర్తయిన సందర్భంలో ఆయన మరోసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ అడిగట, ఏమనుకుంటున్నారు మన సినిమా ఎలా ఉంటుందనుకుంటున్నారంటే, ఆయన చెప్పాడు, ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఆడుతుంది మా అబ్బాయి తీసిన సినిమా, ఈ సినిమాకి మాత్రం తిరుగులేదు అని జీపీసీపీ ఆ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ తోటి చెప్పాడు. ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, వీళ్ళు ఈ చిట్ట చివరిలో మళ్ళా రీషూటింగ్ కి బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి రషెస్ అంటే పూర్తి ఫిలిం కాదు, అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటిది, ఇంకా రీ రికార్డింగ్ అవి కానటువంటి చిత్రం ఉంటే దాన్ని ఈ రెండోసారి రీషూటింగ్ కి వెళ్ళినప్పుడు బెంగళూరులో వేసుకుని చూసుకున్నారు. ఆ చూసిన వాళ్లలో మెక్మోహన్ ఉన్నాడు. మెక్మోహన్ అంటే ఇందులో అరే ఓ సాంబా అంటాడు కదా, ఆ సాంబా పాత్ర వేసిన అతను. ఆ రషెస్ అన్న చూశాక వాళ్ళు బెంగళూరులో బయటకు వస్తుంటే ఆ మెక్మోహన్ మొహం ముడుచుకుని ఉన్నట్ట. రమేష్ చెప్పి అడిగాడు, ఎందుకు అలా ఉన్నావు, సినిమా బాగాలేదా అని. సినిమా బాగానే ఉందండి, కానీ ఏమిటి నా పాత్రను అలా చేశారని దాదాపుగా కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. ఏమైంది అంటే, నా పాత్ర కనీసం కళ్ళు మూసి తెరిచేలోగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక పని చేయండి సార్, నా పాత్రను పూర్తిగా కత్తిరించేసేయండి సినిమాలో నుంచి, అలాగైతే కనీసం పూర్తిగా వెళ్ళిపోతాను, అందులో ఉన్నట్టు ఉంటుంది, నేను ఎవరికీ కనపట్టలేదు, ఇలాంటి చిన్న పాత్రతోటి నన్ను నేను అవమానం చేసుకున్నట్టు ఉంటుంది అని ఆ మెక్మోహన్ సాంబా పాత్ర వేసినతను రమేష్ సిప్పికి చెప్పాడు. రమేష్ సిప్పి ఏమన్నాడంటే, నేను కత్తిరించాల్సినంతా కత్తిరించేశాను బాబు, ఇంతకంటే ఎడిట్ చేయలేను, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ సినిమా కనుక విజయవంతం అయితే, ఖచ్చితంగా అయి తీరుతుంది, ఈ సినిమా విజయవంతం అయ్యాక నీ జీవితం మారిపోతుంది, నీ పాత్ర ఎంత ఉన్నది అనేది కాదు, నువ్వు చెప్పిన ఒక్క సంభాషణతోటి నువ్వు చిరంజీవిగా మిగిలిపోతావన్నాడు. అలాగే ఆ పూరే 50,000 అన్న ఒక్క మాటతోటి ఆ సాంబా పాత్ర అజరామరంగా నిలిచిపోయింది షోలేలో. అది ఒక సంఘటన జరిగింది ఈ సినిమా విడుదలవడానికి ముందు. మొత్తానికి ఇన్ని కష్ట నష్టాలు, సెన్సార్ వాళ్ల ఇబ్బందులు, రీషూటింగ్ అన్ని పూర్తి చేసుకుని 1975 ఆగస్టు 15వ తారీఖున విడుదలకి సిద్ధమైంది. ఒక రోజు ముందు అంటే 1975 ఆగస్టు 14న ప్రివ్యూ ఏర్పాటు చేశారు బొంబాయిలో. బొంబాయిలోనే ఈ సినిమా విడుదల చేయించడానికి ముఖ్యమైన థియేటరు మినర్వా థియేటర్ అని లామింగ్టన్ రోడ్ లో ఉంది బొంబాయిలో, దాన్ని ప్రధానమైనటువంటి థియేటర్ గా ఎన్నుకున్నారు. మొత్తం 40 ప్రింట్లు మాత్రం వాళ్ళు మొట్టమొదటిసారిగా విడుదల చేయడానికి, భారతదేశం అంతా కాదు బొంబాయి చుట్టుపక్కల మాత్రం. అప్పట్లో ఏమిటంటే ఈ పైరసీ బెడదలేదు కదా, అందువల్ల ఒక చోట విడుదలయ్యాక 15 రోజులకి 4 రోజులకు కూడా భారతదేశంలో మిగతా చోట్ల విడుదల చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మొట్టమొదటి విడతలో బొంబాయి చుట్టుపక్కల 40 ప్రింట్లని విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. 14వ తారీఖున ప్రివ్యూ కోసమని మినర్వాకి పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. 2 షోలు వేద్దామనుకున్నారు. ఒకటి వచ్చినటువంటి అతిథులందరికీ, పెద్ద పెద్ద వాళ్ళందరికీ, 2వ షో ఈ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, అలా వేద్దాం అనుకున్నారు. 14వ తారీఖున ఆ మినర్వా థియేటర్ అంతటినీ కూడా పెళ్లి కూతురులాగా అలంకరించారు. ఈ ఒక్కొక్క పాత్రకి 30 అడుగుల ఎత్తున్నటువంటి కటౌట్లు, ఆ సినిమా థియేటర్ లోపల కూడా ఈ సినిమా స్టిల్స్, వాటికన్నిటి కూడా పూలదండలేసి రంగరంగ వైభవంగా ఆ థియేటర్ ని అలంకరించారు 14వ తారీఖుని. ఇది ప్రివ్యూకి వెళ్లే వాళ్ళకే. మొత్తానికి ఆ రోజు ఆ ప్రివ్యూ వేయడానికి సాయంకాలం పూట అందరూ సిద్ధమయ్యారు. అప్పటికి 70mm ఫిలిం రావాలి, కానీ లండన్ నుంచి రావాల్సినటువంటి 70mm ఫిలిం ప్రింట్ రాలేదు ఇంకా. రేపు పొద్దున్నే విడుదల, ఇవాళ వరకు కూడా ప్రింట్ రాలేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ లో చూపిద్దాం అనుకున్నారు. ఆ 70mm స్క్రీన్ ఉన్నది మినర్వా థియేటర్ లో మాత్రమే. ఆ స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సౌండ్ ఉన్నది కూడా ఆ మినర్వాలోనే. ఈ 70mm ప్రింట్ మరి రాకపోతే రేపు పొద్దున్నే ఎలా విడుదల చేయాలి? 70mm ప్రింట్లు వచ్చినాయి, కానీ అవి ఢిల్లీలో పడి ఉన్నాయి. మరి ఢిల్లీలో ఎందుకున్నాయి, ఇక్కడ ఎందుకు రాలేదు అంటే, ఆ 70mm ప్రింట్లు లండన్ నుంచి బొంబాయి రావడానికి ఆలస్యం అవడం వెనకాల, ఈ షోలే షూటింగ్ వెనకాల ఎన్ని కథలు జరిగినాయో, ఆ 70mm ప్రింట్ రావడం వెనకాల అంతకు మించినటువంటి కథలు జరిగినాయి. అది ఏమైందంటే, ఈ రమేష్ సిప్పి లండన్ లో ఈ సినిమా పనులు చేయించడానికని వెళ్లడం రావడం ఈ హడావిడిలో చాలాసార్లు విదేశీ యానం చేయాల్సి వచ్చింది.
ఈ విదేశాలకు ప్రింట్లు తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీసుకురావడం, వీటన్నిటితోటి కస్టమ్స్ వాళ్లతో కూడా పని చేయాల్సినటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి. కస్టమ్స్ వాళ్ళు విడుదల చేయాలి ప్రతిదానికి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని విడుదల చేయాలి, ఈ ఫిలిమ్స్ ఇలాంటి వాటన్నిటి. నేను ఈ సందర్భంలో ఏమైందంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాధికారికి వీళ్ల మీద కొంచెం కినుక కలిగింది, ఎందుకంటే తనను సరిగా చూసుకోలేదు అని. భారతదేశంలో ప్రభుత్వాధికారుల్ని సరిగా చూసుకోవడం అంటే ఏమిటో మీకు తెలుసు కదా, విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఏదో ఆ ప్రభుత్వాధికారికి కొంచెం ఈ రమేష్ సిప్పి ఆ యూనిట్ మీద కాస్త కోపంగా ఉంది ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడు, లండన్ లో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి, ఇలాగా వీళ్ళు సినిమా చిట్ట చివరిలో ఉంది, 70mm ప్రింట్లు వేయడానికి వస్తున్నారు, మీరు వాళ్ళకి ఎంత వీలైతే అంత ఇబ్బంది కలిగించండి అని ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారి చెప్పాడు. వీళ్ళకి ఇదేం తెలియదు, రమేష్ సిప్పి చిట్ట చివరి ప్రింట్ 70mm ప్రింట్ వేయించుకుని ఆయన వెనక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉండగా 70mm ప్రింట్ ఎలాగో వచ్చింది కదా, ఇండియా వెళ్లేలోగా లండన్ లో ఉన్నటువంటి తనకి చాలా ఆత్మీయులకు కొంతమందికి చూపిద్దాము అని లండన్ లో ఒక థియేటరు ఆయన బుక్ చేసుకున్నాడు. ఎప్పుడు ఇదంతా? ఆగస్టు 14కి ముందే బుక్ చేసుకుని, ఎలాగో ఇండియన్ హైకమిషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందని ఇండియన్ హైకమిషన్ కి ఫోన్ చేసి, ఇలాగా ఒడియన్ థియేటర్ లో నేను ఒక షో వేస్తున్నానండి, 70mm ప్రింట్ వచ్చింది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీయబడినటువంటి 70mm సినిమా, మీరు కూడా వస్తే బాగుంటుంది అని ఇండియన్ హైకమిషన్ కి ఫోన్ చేశాడు. ఇండియన్ హైకమిషన్ కి అప్పటికే ఢిల్లీ నుంచి ఆ ప్రభుత్వాధికారి చెప్పు ఉన్నాడు కదా, ఈ రమేష్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించడానికి మీరు వెనకాడొద్దు అని. ఆ ఇండియన్ హైకమిషన్ వాళ్ళు ఏం చేశారు, మీరు అసలు ప్రింట్ ఎలా వేస్తున్నారు అని అడిగారు. ఎలా వేయడం ఉందండి, ప్రింట్ ల్యాబ్ లో నుంచి వచ్చింది, అందుకని మేము షో వేస్తున్నామంటే, మీరు ఇక్కడ షో వేయడానికి మీకు అనుమతి లేదు, కేవలం ఇక్కడ ప్రాసెస్ చేసి మీరు భారతదేశం తీసుకెళ్లాల్సిందే అని ఆ ఇండియన్ హైకమిషన్ లో ఉన్నటువంటి అధికారి, సరే అయితే ఎలాగో పిలిచారు కదా నేను వస్తున్నానులే అన్నాడు. అప్పటికి అనుమానం వచ్చింది రమేష్ సిప్పికి, ఇతను ముందు ఇలా భయపెట్టి వస్తున్నాడు అంటే ఏదో చేస్తాడు, అందువల్ల ఆయన అప్పటికప్పుడు ఆ షో క్యాన్సిల్ చేసేసి ఆ ప్రింటులతోటి ఆగమేఘాల మీద ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్లిపోయి ఫ్లైట్ ఎక్కేశాడు. ఒకవేళ ఆయన అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆ ఇండియన్ హైకమిషన్ వాళ్ళు ఏంటంటే ఆ ప్రింట్స్ ని కాన్ఫిస్కేట్ చేసేవాళ్ళు, వాటిని వాళ్ళు సరెండర్ చేసుకుని విడుదల చేసేవాళ్ళు కాదు, మొత్తం వీళ్ళు అనుకున్నటువంటి ఈ ప్రణాళిక విడుదల తేదీ అన్ని కూడా అస్తవ్యస్తం అయి ఉండే. అది ముందుగానే గ్రహించి రమేష్ సిప్పి ఆ ప్రింట్లు తీసుకుని వచ్చాడు. ఢిల్లీలో దిగ్గానే ఆ కస్టమ్స్ వాళ్ళు రమేష్ సిప్పిని మొత్తం ఆపాద మస్తకం వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు, మొత్తం సెర్చ్ చేసి ఏమైనా దొరుకుతాయని ఏమీ దొరకలేదు. దాంతో ఇంకా వాళ్ళకి ప్రత్యామ్నాయం లేక ఆ ప్రింట్లని ఆపేశారు కస్టమ్స్ వాళ్ళు. ఎందుకు అంటే ఇంకా ఇన్స్పెక్ట్ చేయాలి, మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు కాబట్టి ఆ ప్రింట్లో ఏముందో చూడాలి, ఇప్పుడే విడుదల చేయము అన్నారు. ఆ విధంగా ఆ ప్రివ్యూకి రావాల్సినటువంటి ప్రింట్లు ఢిల్లీలో ఆగిపోయినాయి. కానీ ప్రివ్యూకి వచ్చినటువంటి వాళ్లలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఎందుకంటే రమేష్ సిప్పి వాళ్ల నాన్న జీపీ సిప్పికి చాలా పలుకుబడి ఉంది. ఆ వచ్చిన వాళ్లలో రజనీ పటేల్ అని ఒక లాయర్ ఉన్నాడు, ఆయన ఇందిరాగాంధీకి చాలా సన్నిహితుడు, అలాగే అప్పట్లో ఉన్నటువంటి మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీసీ శుక్లా, ఆయన కూడా వచ్చాడు ఈ సినిమా చూడడానికి. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు 70mm ప్రింట్ లేకపోతే ఎలాగని వాళ్ళకి చెప్పాడు జీపీ సిప్పి, ఇలా జరుగుతోంది, ఫలానా ఆయన ఢిల్లీలో ఇలా మాకు ఇబ్బందులు పెడుతున్నాడు, మా ప్రింట్లను కూడా ఆయన ఆపేశాడు అని. వీసీ శుక్లా అప్పటికప్పుడు ఫోన్ తీసుకుని ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారికి ఫోన్ చేసి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, మీరు వెంటనే ఆ ప్రింట్లను విడుదల చేయండి అన్నాడు. ఎలాగైనా ప్రభుత్వాధికారి కదా, మరి వెంటనే మాట వింటాడా, విన్నట్టుంటాడు. అందుకని ఆయన ఏం చేశాడు ఆ ప్రభుత్వాధికారి, సరేనండి అలాగే పంపిస్తానన్నాడు అని మరో గంట 2 గంటలు ఆలస్యం చేశాడు ఆ ఫ్లైట్ వెళ్లేలోగా. మొత్తానికి ఆ విధంగా వెనకాల ఇంత నాటకం నడిచి వీళ్ళు అనుకున్నటువంటి ప్రివ్యూ సమయానికి 70mm ప్రింట్ బొంబాయి రాలేదు, దాంతో ఆ 35mm ప్రింటే చూపించారు. 35mm ప్రింట్ నే చూశారు అప్పట్లో వచ్చినటువంటి ప్రముఖులందరూ, మొట్టమొదటి ప్రివ్యూ షోకి వచ్చిన వాళ్ళందరూ. షో చూసిన వాళ్ళందరూ కూడా సినిమా చూసేటప్పుడు ఎక్కడా నవ్వలేదు, ఎక్కడా హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టలేదు, అలాగని చెప్పి బ్రహ్మాండంగా ఉంది అనుకోలేదు. ఈ రమేష్ సిప్పికి, ఆర్డి బర్మన్కి, వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి ఏమి మాట్లాడలేదు వీళ్ళు, మనం ఇంత బ్రహ్మాండంగా తీసాం సినిమాని అనుకుంటున్నారు. ఆ మధ్యలో ఇంటర్వెల్ వస్తే, ఇంటర్వెల్లో ప్రకాష్ మెహ్రా అని
ఈ సినిమాకి ముందు ఈ సినిమా యొక్క కథ విని నాకు వద్దు అని చెప్పిన అతను జంజీర్ దర్శకుడు అనుకుంటాను. ఆయన ఈ సినిమా మధ్యలో చూసి ఆర్డి బర్మన్ తోటి, ఈ సినిమా నేను ఎలా వదులుకున్నాను, ఇంత బ్రహ్మాండమైన కథను నేను ఎందుకు వద్దని చెప్పాను అని తనలో తన అనుకున్నట్టుగా అంటే, ఆర్డి బర్మన్ చెప్పాట, మీరంత బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నారు కానీ చూడండి మరి చూస్తున్న వాళ్ళేమో అసలు ఏమీ వాళ్ళ దగ్గర స్పందన లేదు, వాళ్ళ దగ్గర రియాక్షన్స్ లేదు, ఏమీ కనిపించటం లేదు, సినిమా ఏమవుతుందో నాకు భయంగా ఉంది అని ఆర్డి బర్మన్ అన్నాడు. మొత్తానికి ఆ మొట్టమొదటి షో అయ్యాక ఆ వచ్చిన ప్రముఖుల్లో కూడా ఏమాత్రం స్పందన లేదు, మామూలుగా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. అప్పటికి 70mm ప్రింట్ వచ్చింది. ఆ రెండో ప్రివ్యూ షోకి, అంటే ఈ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు, తారాగుణం వాళ్ళందరూ చూడడానికని 70mm ప్రింట్ ని వేశారు. అందరూ కూడా అంజాద్ ఖాన్ బ్రహ్మాండంగా చేశావు బ్రహ్మాండంగా చేశావన్నారు, ఆ సినిమాలో నటించే వాళ్లే కాబట్టి. మొత్తానికి ఆ విధంగా రెండు ప్రివ్యూలు అయిపోయినాయి. రెండో ప్రివ్యూ అయిపోయేసరికి తెల్లవారుజామున 5 గంటలైంది. మార్నింగ్ షో తోటి పబ్లిక్ కి విడుదల ప్రారంభం అవ్వాలి. ఈ షోలే సినిమా 1975 ఆగస్టు 15వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకు అయిపోగానే ఈ ఫిల్మ్ క్రిటిక్స్ అందరూ కూడా మొట్టమొదటి ప్రివ్యూనే చూశారు కదా, వాళ్ళందరూ కూడా పేపర్లో రివ్యూలు రాశారు. ఏమని, ఈ సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది, ఈ సినిమా ఏమాత్రం ఆడదు, అసలు ఈ సినిమా ఆడవాళ్లు చూడరు, ఎందుకు ఆడాలి అసలు ఆ సినిమాను, ఎందుకంటే దీంట్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వీళ్ళ మధ్యన ఒక చుంచులాగా ఉన్నాడు ఈ అంజాద్ ఖాన్ అనే కొత్త వాడు ఎవరోను, అతని గొంతు కూడా బాగుండలేదు, పైగా ఇంత హింస ఉంది, ఇదేదో ఫారిన్ లో ఆడాల్సిన సినిమా, ఇది ఇండియా వాళ్ళకి అసలు నచ్చదు, ఇలా రకరకాలుగా పేపర్లన్నిటిల్లో కూడా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడదు, పూర్తిగా పరాజయం పాలవుతుంది, ఈ సినిమాకి పెట్టినటువంటి ఖర్చులో 10% కూడా వెనక్కి రాదు అని ఇలాగా పేపర్లో రివ్యూలన్నీ రాశారు. కాకపోతే మరి ఈ రోజుల్లో లాగా రేటింగులు పాయింట్లు చూసి వెళ్లేటటువంటి రోజులు కాదు కదా, అందుకని ఆ మొట్టమొదటి షోకి వస్తాననుకున్నటువంటి క్రౌడ్ మాత్రం వచ్చారు. వాళ్ళు అలాగే పెద్ద పెద్ద క్యూలో నుంచున్నారు, అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నారు, సినిమా హాల్లోకి వెళ్లారు. ఈ పేపర్లో వచ్చినటువంటి విమర్శల ప్రభావం ప్రేక్షకుల మీద కనపడలేదు. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నారు నిర్మాత, దర్శకుడు, తండ్రి, కొడుకులను. అయితే ఏమైంది, ఆ సినిమా మొట్టమొదటి షో మొదలైంది. మొట్టమొదటి షో మొదలవ్వగానే వచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, ఎవరిచ్చిన తీర్పు, ఆ బ్లాక్ మార్కెట్ లో అమ్మేవాళ్లు వాళ్ళు రెండో స్థాయిలో ఉన్నటువంటి విమర్శకులు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఈ సినిమా విజయవంతం కాదండి, మీకు మహా వస్తే 16-15 లక్షలు వస్తుందంతేను, వాళ్ళు పెట్టినటువంటి 3 కోట్లకేను అని చెప్పారు. అయితే వాళ్ళందరికీ కూడా అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. రమేష్ సిప్పికి, అతను ఏం చేశాడు, ఆగస్టు 15వ తారీఖునే మార్నింగ్ షో మ్యాట్ని అయిపోయాక మొట్టమొదటి షోకి అసలు ఏమవుతుందో కనుక్కుందామని ఒక థియేటర్ నుంచి ఒక థియేటర్కి వెళ్లడం ప్రారంభించాడు. వెళితే ఆడియన్స్ అందరూ కూడా మార్నింగ్ షోకి అయితేనేమో హౌస్ఫుల్ గా ఉన్నారు, మ్యాట్ని కొంచెం తగ్గారు, ఫస్ట్ షోకి ఇంకా తగ్గారు, లోపలికి వెళ్లి థియేటర్లో చూస్తే ఎవరూ మాట్లాడలేదు, సినిమా నడుస్తోంది, ఎవరూ కూడా చప్పట్లు కొట్టడం కానీ విజిల్స్ కానీ ఏమీ లేదు, అందరూ మౌనంగా చూస్తున్నారు. ఆయనకేం అర్థం కావట్లేదు ఏమవుతుందనేది. రమేష్ చెప్పిని చూసిన వాళ్ళందరూ కూడా జాలిగా చూశారు, ఇంత ఖర్చు పెట్టావు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, చివరికి ఎలా అయిపోయింది నీ కష్టం అంటాను అని అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి వీకెండ్ వచ్చింది, అది శుక్రవారం కదా విడుదలైంది, శుక్రవారం శనివారం ఆట షోకి, ఒక షో నుంచి ఇంకో షోకి జనాలు తగ్గుతూ వచ్చారు. శనివారం రాత్రి అయ్యేసరికి దాదాపుగా హాళ్లు సగం మాత్రమే నిండినాయి. ఆదివారం రోజున అమితాబ్ బచ్చన్ ఇంట్లో అందరూ కూర్చుని ఒక సమావేశం పెట్టుకున్నారు. ఏమవుతుంది అసలు ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా ఉందనుకున్నాం, మొట్టమొదటి షో పర్వాలేదు, రెండో షో నుంచి తగ్గుతూ వస్తున్నారు, ఏం చేయాలి, ఇప్పుడు ఈ సినిమాను ఆడించాలంటే డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అనుకుని మీటింగ్ పెట్టుకుని ఒక ప్రతిపాదన వచ్చింది. ఏమని, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ చనిపోవడం కూడా దెబ్బకొట్టింది, ఎందుకంటే అప్పటికే దీవార్, జంజీర్ ఆ రెండు సినిమాలో వచ్చేసి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఉన్నాడు, అతను చనిపోవడానికి వీళ్ళు జీర్ణించుకోలేదు, పైగా జయభాదరుని కూడా ఆ వితంతువుగా వదిలేసేశారు. అలా కాకుండా ఏం చేద్దామంటే అమితాబ్ బచ్చన్ బ్రతికే ఉన్నట్లుగా, అమితాబ్ బచ్చన్, జయభాదురి అలాగా సూర్యుడిలోకి నడిచి వెళ్లిపోతున్నట్టుగా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేటటువంటి భావం వచ్చేటట్టుగా అలా ముగింపును చేద్దాము అని కొంతమంది ప్రతిపాదించారు. సలీం జావేద్లు చెప్పారు, ఏ మాత్రం మార్చడానికి వీల్లేదు, మా మాట నమ్మండి, ఇంకొక 2 వారాలు ఆగండి, ఈ సినిమా ఆడి తీరుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ముగింపుకు తీసుకురావద్దు, ఎందుకంటే ప్రేక్షకుల్లో ఒక చిన్న బాధ ఉండాలి వెళ్లేటప్పుడు,
అయ్యో ఇంకా ఏమైనా ఉంటే బాగుండేదే, అయ్యో ఇలా అయిపోయాడా, అలా ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు, ఇలా సుఖాంతం చేస్తే కనుక మనం మొట్టమొదట్లో అనుకున్న ఆ భావం అంతా పోతుంది అని సలీం జావేద్లు తీవ్రంగా వ్యతిరేకించారు. రమేష్ సిప్పి కూడా అసలు మొట్టమొదటి నుంచి కూడా ముగింపు మార్చడానికి ఆయనకి ఇష్టం లేదు. ఒక్క నిమిషం ఆలోచించాడు, అరే మరి సినిమా పాడైపోతుంది కదా, ఇంత ఆడటం లేదు, 3 సంవత్సరాలు కష్టపడింది, 3 కోట్లు ఖర్చు పెట్టింది అని కొంచెం కొన్ని క్షణాలు ఊగిసలాడాడు. కానీ సలీం జావేద్లు చెప్పిన మీదట ఆయన కూడా ఏమాత్రం సినిమా మార్చడానికి ఒప్పుకోలేదు. చూద్దాం ఏమవుతుందో ఒక 2 వారాలు అని మొండి ధైర్యంతో ఉన్నారు. ఆ వీకెండ్ అయిపోయింది, సోమవారం వచ్చింది. సోమవారం పొద్దునే థియేటర్ దగ్గరికి వెళ్లి చూస్తే అడ్వాన్స్ బుకింగ్ తీసుకునే వాళ్ళు ఒక్కళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మ్యాట్నీకి వెళ్లి చూస్తే హాలు సగం కూడా నిండలేదు. దాంతో ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడదు, పెట్టిన డబ్బులన్నీ పోయినట్లేను అని. ఇంకా సినిమా ప్రపంచంలో అందరూ కూడా రూమర్స్ వాటిని ప్రారంభించడం, వాటిని రూమర్స్ ని చెప్పుకోవడం ప్రారంభించారు. ఏమని, రమేష్ సిప్పి చేసినటువంటి ప్రయోగం బెడిసి కొట్టింది, ఇక వీళ్ళు దేశం విడిచి వెళ్లిపోతారు, అప్పులు పాలైపోతారు, వీళ్ళు పెట్టినటువంటి వడ్డీలు కూడా రావు వీటికి, ఇలాగా రకరకాల రూమర్స్ మొదలైన చిత్ర పరిశ్రమలోను. రమేష్ సిప్పికి ఏం అర్థం కాలేదు, ఏమవుతోంది, ఎందుకు ప్రేక్షకులకు నచ్చట్లేదు ఆయనకి తెలియలేదు. అదే సమయంలో ఇంకా ఈ 30mm ప్రింట్లు వేరే చోట్లకని ప్రింట్లు వేస్తున్నారు. గబగబా ల్యాబ్కి వచ్చి ఇంకా ప్రింట్లు వేయడం ఆపేసేయండి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ప్రేక్షకులకు ఎందుకు అర్థం కావటం లేదో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఆయన విసుక్కున్నాడు. జీపీ సిప్పి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇది దర్శకుడు వాళ్ళ తండ్రి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా సినిమా ఆడి తీరుతుంది, ఒక 2 వారాలైనా పర్వాలేదు, చూద్దాం ఏమవుతుందో, ఎంత నష్టం వచ్చినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన కూడా మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు. 1 వారం అయ్యింది, ఏమాత్రం పుంజుకోలేదు, అలాగే ఒక మాదిరిగా నడుస్తోంది. సగం సగం మంది వస్తున్నారు జనాలు, సగం సగం మాత్రమే నిండుతున్నాయి, కొన్న వాళ్ళందరూ కూడా చాలా నిరాశగా ఉన్నారు. వారం అయిపోయాక 22వ తారీఖున బెంగళూరులో విడుదల చేయాలి. ఎందుకు, బెంగళూరు దగ్గరే కదా ఇది షూటింగ్ అంతా జరిగింది. బెంగళూరు విడుదలను కూడా చాలా భారీ ఎత్తున చేయడానికని ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కలిసి బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో కూడా చాలా వైభవోపేతంగా దీన్ని విడుదల ఫంక్షన్ ని చేశారు, విడుదల చేశారు. ఒక రోజు బాగానే ఉంది, అక్కడ కూడా 2వ వారం అయ్యేసరికి అక్కడ పడిపోయింది. ఆ బెంగళూరు వాళ్ళు కూడా చెప్పారు, దీంట్లో 10 లక్షలు వస్తే బాగా వచ్చినట్టండి, మా దగ్గర ఇంతకు మించి రాదు అని. ఈ సినిమా ఆడకపోవడం 2 వారాలైంది అప్పటికే, 2 వారాలు ముగిసినా గానీ ఈ సినిమా ఆడకపోవడం అనేటటువంటి ప్రభావం ఆ సినిమాలో నటించిన వాళ్ళందరి మీద కనపడింది. అమితాబ్ బచ్చన్ అప్పటికి కాశ్మీర్లో కభీ కభీ షూటింగ్ లో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్, శశి కపూర్, ఆ సినిమాలో కభీ కభీ సినిమా మీకు గుర్తుంది కదా, ఆ సినిమాలో షూటింగ్ లో ఉండగా ఆయనకు కూడా వార్తలు వెళ్ళినాయి. 2 వారాలైంది, ప్రజలెవరూ చూడటం లేదు, దాదాపు సగం కూడా నిండలేదు, ఈ షోలే ప్రయోగం బెడిసి కొట్టింది అని. ఆయన దాదాపుగా ఏడ్చినంత పనిచేసి శశి కపూర్ భుజం మీద తలవాల్చి, అయిపోయింది బ్రదర్, మొత్తం నాకు దీవారు జంజీర్తో వచ్చిన పేరంతా పోయింది అని. అలాగే ఆయన నిర్మాతలందరూ కూడా అమితాబ్ బచ్చన్ దగ్గరకు వచ్చి, రమేష్ సిప్పి మీ భవిష్యత్తును చెడగొట్టాడు, అనవసరంగా మీరు ఈ షోలే సినిమాలో యాక్ట్ చేశారు, ఈ సినిమా ఇలా అవుతుందని మీరు ముందు అనుకోలేదా, ఆయనకు మరింతగా ఎక్కదోయడం మొదలుపెట్టారు. జయబహదురికి అమితాబ్ బచ్చన్ కి కూడా ఈ షోలే సినిమాతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నాకే వాళ్ళు వివాహం చేసుకోవడం, లండన్ వెళ్లడం, వాళ్ళ అమ్మాయి పుట్టడం, తర్వాత వాళ్ళ అబ్బాయికి ఈవిడ గర్భవతిగా ఉండడం, ఈ సినిమా ప్రివ్యూ అప్పుడు, ఇవన్నీ కూడా వాళ్ళకి జీవితం, వాళ్ళ వ్యక్తిగత జీవితంతో చాలా ముడిపడి ఉంది ఈ సినిమా. ఆ సినిమా ఆడలేదనేసరికి వాళ్ళిద్దరికీ కూడా చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ ఇలా ఉంటే ఈ సినిమా మీదే నమ్మకం పెట్టుకుని ఈ సినిమాతోటే జీవితం ముడిపడి ఉంది అనుకున్న మరో వ్యక్తి అంజాద్ ఖాన్. ఆయన ఇంట్లో కూడా పూర్తి విషాద వాతావరణం. 2 వారాలైంది, ఎవరూ చూడలేదు, ఈ అంజాద్ ఖాన్ కూడా ఎవరూ గుర్తించినట్లు కూడా లేరు, ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంకా ఎలా తేరుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే అస్రాని, ఈ సినిమాలో ఆ జైలర్ గా వేసినటువంటి అతను, అతనేదో పక్కన షూటింగ్ జరుగుతుంటే సరే ఒకసారి అంజాద్ ఖాన్ పలకరించిపోదామని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఆయన కూడా భోరుమని ఏడ్చేశాడు అంజాద్ ఖాన్, ఇలా అయిపోయింది నా జీవితం అంతా, ఈ సినిమా మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను, అసలు ఇంకా నేను పుట్టకుండానే మరణించినట్లుగా అయిపోయింది నాలో నటుడు అని. ఆ విధంగా అందరూ కూడా చాలా విచారంలో మునిగి ఉన్నారు. ఇంకా ఈ ట్రేడ్ గైడ్ పండితులందరూ కూడా రాయడం ప్రారంభించారు, ఎట్టి పరిస్థితుల్లో ఇది అయిపోయింది, ఇంకా వీళ్ళ చరిత్ర ముగిసిపోయింది, జీపీ సిప్పి రమేష్ సిప్పి వాళ్ళు ఇంకా ఎత్తేసుకుని వెళ్ళిపోతారు అని.
ఇలా జరుగుతూ ఉండగా మూడో వారం వచ్చింది. మూడో వారంలో ఒకరోజు రమేష్ సిప్పికి ఫోన్ వచ్చింది, బొంబాయిలోని ఒక థియేటర్ దగ్గర నుంచి. ఆ థియేటర్ వాళ్ళు ఏం చెప్పారు ఈయనకి, మీ సినిమా హిట్ అండి అన్నారు. ఆయనకు ఆశ్చర్యపోయాడు, ఏమిటిది, రెండు వారాలు అయిపోయింది, మూడో వారం నడుస్తోంది, రెండు వారాల్లో అసలు కనీసం ఎవరూ కూడా చెప్పలేదు, పైగా ప్రెస్ అంతా కూడా ఇది తీర్మానించేశారు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యిందని చెప్పేసి. హిట్ ఎలా అయింది అని చెప్పి ఈయనకు ఆశ్చర్యపోయి, ఎలా చెప్తున్నారు మీరు సినిమా హిట్ అవుతోంది అని ఆ థియేటర్ అతన్ని అడిగాడు, గీతా సినిమా అని బొంబాయిలో ఆ థియేటర్ నుంచి. అతనేమన్నాడంటే చాలా విచిత్రమైన సమాధానం చెప్పాడు, ఇంటర్వెల్ లో మా దగ్గర కూల్ డ్రింక్స్ బిస్కెట్లు అవేమి అమ్ముడుపోవటం లేదండి, అందువల్లే మీ సినిమా హిట్ అయింది అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, ఏమైనా ఎగతాళి చేస్తున్నాడు అనుకుని, అలా ఎలా చెబుతారండి, మరి జనాలు వస్తేనే కదా హిట్ అయ్యేది, జనాలు వస్తేనే కదా మీ దగ్గర అమ్ముడయ్యేదంటే, లేదండి ఈ సినిమాని వాళ్ళు ఇంటర్వెల్లో కదలకుండా చూస్తున్నారు, తర్వాత ఎప్పుడు మొదలు పెడతారని ఎవరూ బయటకు రాలేదు, అంతగా దానిలో లీనమై చూస్తున్నారు అని. రమేష్ సిప్పికి అర్థం కాలేదు ఏమైపోయిందా అని చెప్పి ఆయన గబగబా ఆ థియేటర్కి వెళ్లి చూడడం ప్రారంభించాడు. అప్పుడు ప్రజలకి ఆ సినిమా అర్థమవడం ప్రారంభించింది రెండు వారాల తర్వాత. అందులో డైలాగ్స్ అన్ని కూడా వాళ్ళు మళ్లీ తిరగేసి చెప్తున్నారు, దాంతో ఆశ్చర్యపోయాడు, ఆ డైలాగులంతటినీ కూడా వాళ్ళు మళ్ళా రిపీట్ చేస్తున్నారు అంటే రెండోసారి చూడడానికి వచ్చినాళ్ళు అనమాట. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా మరి ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు, ఎందుకు హిట్ అయింది, కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు చూడండి, ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుని ఇదిగో ఈ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి, ఈ సినిమాలో గబ్బర్ సింగ్ ఇలా ఉన్నాడు, అలా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్లి ఆ సినిమా మూడో వారానికి హిట్ అయింది. ఎంత హిట్ అయిందంటే 70mm థియేటర్ లో ఆ కాయిన్ ఇసిరేసినప్పుడు అమితాబ్ బచ్చన్, ఆ కాయిన్ వచ్చేటటువంటి సౌండ్ తమ కాళ్ళ దగ్గర పడిందేమో ఆ కాయిన్ అని వెతుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారట. అంతగా ఆ సినిమాలోని ప్రతి శబ్దాన్ని కూడా, సంభాషణనే కాకుండా శబ్దాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించడం ప్రారంభించారు ప్రేక్షకులు మూడో వారం తర్వాత. మూడో వారం తర్వాత ఇంకా షోలే చిత్రాన్ని 5 సంవత్సరాల వరకు కూడా ఎవ్వరూ ఆపలేకపోయారండి. ఇంకా ఈ సినిమా విజయవంతం అయ్యాక జరిగినటువంటి పరిణామాలు, అలాగే ఈ సినిమాలో నటించిన వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా మార్చేసింది ఈ చిత్రం, చిన్న చిన్న పాత్రలు వేసిన వాళ్ళని కూడాను, వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా మారినాయి. అలాగే ఈ 6 వారాలుగా నేనే మాట్లాడుతున్నాను, మీ అభిప్రాయాలు చెప్పలేదు కదా ఈ సినిమా గురించి, ఖచ్చితంగా శ్రోతలందరికీ కూడా ఈ సినిమాతో అనుబంధం ఉందే ఉంటుంది, అందువల్ల షోలేతో మీ జ్ఞాపకాలు అవి కూడా వచ్చే వారం విందామండి.